ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగు వారికి అఖిల భారత స్థాయిలో గుర్తింపు లేదన్న ఒక మిథ్యా ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి వత్తాసు పలికే మీడియా చేస్తూ ఉంటుంది. అంతకంటే సత్య దూరం మరొకటి లేదు. 1957-62 సంవత్సరాల మధ్య కాలంలోనే దేశంలో 5 కీలక రాష్ట్రాలకు తెలుగు వారు గవర్నర్లుగా ఉండేవారు. కేరళకు బీవీగిరి, వరాహ వెంకటగిరి, తర్వాత ఆయన రాష్ట్రపతి కూడా చేశారు కదా, ఉత్తరప్రదేశ్ కు బూర్గుల రామకృష్ణారావు గారు, ఆంధ్రదేశానికి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, తెలంగాణ ప్రాంతానికి చెందినవారు, గుజరాత్ కు మెహదీ నవాజ్ జంగ్, అస్సాం కు జనరల్ నగేష్, పశ్చిమ బెంగాల్ కు కుమారి పద్మజా నాయుడు గవర్నర్లుగా పనిచేశారు. ఈ వాస్తవాలను గుర్తించి మాట్లాడే వీరు తెలుగువారని ఎవరికి తెలియదా? ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారండి. 3 ప్రధాన రాజకీయ పార్టీలకు తెలుగువారుగా అధ్యక్షులుగా ఉండేవారు. నీలం సంజీవరెడ్డి, 3 జాతీయ పార్టీలు, నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు. ఆచార్య రంగ స్వతంత్ర పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు. అవసరాల రామారావు అఖిల భారత జనసంఘ అధ్యక్షులుగా ఉండేవారు. వీరందరూ తెలుగువారు అన్న విషయం తెలుగు భారత ప్రజలకు తెలియదా? తెలుగువారికి ఇది ఘనత కాదా? ఎన్టీ రామారావు వచ్చాకే తెలుగు 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 అనేది ఆత్మగౌరవం. ఈ అది చాలా హాస్యాస్పదమైన ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఒక ప్రజల్లో ఒక నెరేటివ్ నెట్టి ప్రజలను ఒక ట్రాన్స్ లో ఉంచి ఎన్టీ రామారావే, ఎన్టీ రామారావు లేకపోతే తెలుగు భాష గుర్తింపు లేదు, తెలుగు జాతి గుర్తింపు లేదు. ఇక రాజకీయాల విషయంలో ఇందిరాగాంధీని 2 సార్లు పార్టీ నుంచి బహిష్కరించిన వాళ్ళు తెలుగు వాళ్ళు లేదు. నీలం సంజీవరెడ్డి గారు ఇందిరాగాంధీని ఎదిరించారు. బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీని బయటకు వెళ్ళగొట్టారు. వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కదా? వాళ్ళకి ఏం వ్యక్తిత్వము అస్తిత్వము లేదా? వారిని అసలు తెలుగువారుగా గుర్తించరా? ఏదో వారిని మద్రాసీలు అనేవారు, మద్రాసీలు అనేవారు అని ఒక నెరేటివ్ జనంలో నెట్టడము, అదే నిజమని జనం నమ్మటము చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంతేకాకుండా లోక్సభ స్పీకర్ అనంత సైనం అయ్యంగారు కూడా ఆంధ్రుడే. ఈజిప్టులో భారత రాయబారి అలీ యావర్ జంగ్ కూడా ఆంధ్రుడే. వారు వామపక్ష రాజకీయాల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, చండ రాజేశ్వరరావు గారు, మాగిరిని బసవపన్నయ్య గారు వీరందరూ జాతీయ స్థాయిలో రాజకీయాలు నిర్వహించిన వారే కదా. వీరందరూ రావి నారాయణ రెడ్డి గారు నెహ్రూ గారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందారు కదా. అంటే వీరందరూ ఎక్కడి వారు, వీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది భారత ప్రజలు గుర్తించరా? లేకపోతే ఎన్టీ రామారావు తోటే ఏది సూర్యుడిని మొట్టమొదటిసారి నుంచి బిడ్డ నేనే సూర్యుడిని కనుక్కున్నాను అని అనుకున్నట్లుగా మీడియా వ్యవహారం ఉన్నది. నిజానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఎన్టీఆర్ కేవలం ఒక్కసారి మాత్రమే పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేయగలిగారు. విద్రోహ చర్యలు, వెన్నుపోట్లు కాంగ్రెస్ కు ఎంత సహజమో తెలుగుదేశం పార్టీకి కూడా అంతే సహజమైపోయాయి. కాంగ్రెస్ సంస్కృతి అంటే విమర్శించే హక్కు నైతికత ఏ రాజకీయ పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీకి అసలే లేదు. ఈ విషయాన్ని గుర్తించకుండా ఏదో తెలుగు వారి ఆత్మగౌరవానికి ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది, ఆయనతో అంతమైపోయినట్టుగా మాట్లాడుతుంటారు. ఇది చాలా హాస్యాస్పదమైన